సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూద్బీగూడ దగ్గర హవాలా డబ్బుల్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర 31,26,000 నగదు, హోండా యాక్టివా సీజ్ చేశారు. నిందితుల్ని సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మనీష్ తోష్నివాల్ గత కొంతకాలంగా నగరంలో హవాలా డబ్బును కమిషన్పై కస్టమర్లకు అందజేసేవాడని తెలిపారు పోలీసులు. హవాలా డబ్బు తరలించేందుకు శాలిబండ ప్రాంతానికి చెందిన విష్ణును ఏజెంట్గా నియమించుకున్నాడని చెప్పారు. వీరిద్దరూ లక్షల్లో హవాలా డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో నిఘా వేసి పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.